ఇప్పుడు మనకు ఒక ఎకరం పొలం ఉంది అనుకోండి, ఎకరం పొలం ఉంది నిండా ఏమంటారు దాటిని ఇత్తనములు మనం తెచ్చుకున్నాం, ఏ కూరగాయ మొక్కలు కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు, వాటిని తెచ్చుకొని ఒక గోని సంచులు వేసి కట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే మన ఏమంటారు మన ఫీల్డ్స్లో వస్తాయా, మొలకలు వస్తాయా, మన పంటలు అభివృద్ధి అవుతాయా? మరి ఏం చేయాలి? తెచ్చుకున్న విత్తనాల్ని చల్లాలి. ఆయన అంటాడు విస్తారంగా చల్లేవాడు విస్తారంగా కోసుకుంటాడు. ఆమెన్. గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిలో విస్తారంగా ఉండండి. విస్తారంగా ఉండడం అంటే ఏంటి? ఆయనకి ఇచ్చుటలోనైనా కానీ ప్రార్థించుటలోనైనా కానీ భయభక్తుల్లో ఉండటైనా కానీ, కొంచెం భయభక్తులు చూపించేసి కొంచెం లోకంలో, కొంచెం విశ్వాసం చూపించేసి కొంచెం అవిశ్వాసంలో, కొంచెం దేవుని మాటని కొంచెం దేవుని మాట వెనక, ఇలాంటి ఇలా కాకుండా సంపూర్ణంగా ఉండండి. ఆమెన్.